సంక్షేమ పథకానికి నిర్వచనం తెలుగుదేశం పార్టీ అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కళ్లలో ఆనందం నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. జగ్గంపేటలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగ్గంపేట గ్రామంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన ఎమ్మెల్యే ఎస్సీపేట, మేదర్ల వీధి, మరిమొక్క వీధి, సెట్టిబలజపేట, పద్మనాభ నగర్, సచివాలయం 2లో గల ఇంటింటికి వెళ్లి పింఛన్లను రబ్బిదారులకు అందజేశారు. పెంచిన పింఛన్ 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్ 1000 రూపాయల చొప్పున మొత్తం 7000 రూపాయలను పింఛనిదారులకు అందజేశారు. అలాగే దివ్యాంగులకు 6000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. మంచానికి పరిమితమైన వారికి 15000, కిడ్నీ, వివిధ వ్యాధులకు సంబంధించిన బాధితులకు 10000 రూపాయలు చొప్పున అందజేశారు. అనంతరం సచివాలయం 2ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవకతవకలపై దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, సర్పంచ్ బచ్చల నాగరత్నం, సుధీర్, దేవరాపల్లి మూర్తి, వేములకొండ జోగారావు అధికారులు పాల్గొన్నారు. సంక్షేమం అన్నదానికి నిర్వచనం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు తొలి ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే 30 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టాడు. ఆనాడు ఉన్నటువంటి ధర వరలకు అనుగుణంగా వృద్ధుడు 60 ఏళ్ళు మించినటువంటి ప్రతివాడికి కూడా జవసత్వాలు తగ్గుతాయి, ఇంట్లో బరువు అవుతాడు, తన కనీసం తన బతుకు తన బతికేటటువంటి పరిస్థితి కల్పించాలి, ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఆనాడు 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అయితే అక్కడితో ఆగలే, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో చాలా మంది ఒంటి పూటకు కూడా భోజనం లేనటువంటి పరిస్థితుల్లో ఉండేవారు. అటువంటి వారి అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనేటటువంటి ఆలోచనతో కిలో 2 రూపాయల పథకాన్ని ఇవ్వడం జరిగింది. అది నిజమైనటువంటి సంక్షేమం. దానివల్ల ఆహారం సంపూర్ణంగా తీసుకోవడం, జవసత్వాలు పెరగడం, శ్రమశక్తితోటి పనిచేయడం, ఆ పనిచేసేటటువంటి పని దేశానికి ఉపయోగపడటం, ఇది సంపదను క్రోడీకరించుకునేటటువంటి పరిస్థితులు. అలాగే ఇల్లు లేని వారికి ఆనాడు ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి, 6000 రూపాయలతోటి ఇల్లు నిర్మాణం, పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. అలాగే కట్టుకోవడానికి బట్ట కూడా లేనటువంటి పరిస్థితుల్లో నాడు సమాజంలో చాలా మంది ఉండేది. చీర దావతి పథకాన్ని ప్రవేశపెట్టాడు ఎన్టీ రామారావు. కూడు, గూడు, గుడ్డ అనేటటువంటి నినాదంతో మొట్టమొట్టగా సంక్షేమాన్ని సామాన్యుడికి అందించినటువంటి మహనీయుడు ఎన్టీఆర్. దర్వేలా తర్వాత పెరిగినటువంటి ధనవరులకు అనుగుణంగా 70 రూపాయలు చేశారు. ఆ 70 రూపాయల్ని రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 200 రూపాయలు చేశాడు. ఎందుకంటే చేసింది చేసినట్టు చెప్పుకో. అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 1000 రూపాయలు చేశారు. ఆనాడు ఉన్నటువంటి ధనవరులకు అనుగుణంగా ఆ 1000 రూపాయల పెన్షన్ని మళ్ళీ ఇంకో 1000 పెంచి 2000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పుకునేవాడు నిన్న దాకా 3000 ఇస్తున్నాను 3000 ఇస్తున్నాను 3000 చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తే పెన్షన్ని ఎన్టీ రామారావు ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఎంతో కొంత పెంచుకుంటూ వచ్చి 2000 పెంచి 2000 చంద్రబాబు నాయుడు చేస్తే ఈయన ఇచ్చిచ్చులుగా 1000 చేస్తానన్నటువంటి, 1000 పెంచి 3000 చేస్తానన్నటువంటి పెద్ద మనిషి
రెండు వందల యాభై కింద 5 సంవత్సరాలు పెంచాడు. అంటే ఈ లోపల ఎంతమంది అవ్వదాతలు లేచిపోతారో ఒకసారి ఆలోచించండి. ఇది నిజమైనటువంటి సంక్షేమం ఇచ్చేటటువంటి నాయకుడి యొక్క ఆలోచన అది కాదు. ఈనాడు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏనాడైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఆ హామీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఏప్రిల్ నెలలో హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన దగ్గర నుంచి 1000 రూపాయలు పెంచి ఈవేళ నా పెన్షన్ 4000 కలిపి 4000తోటి కాక గతంలో ఆయన హామీ ఇచ్చిన దగ్గర నుంచి ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాడు. ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో 3000 రూపాయలు కలిపి ఇవాళ 7000 రూపాయలు ఒకసారి మనం రాష్ట్ర వ్యాప్తంగా 4,408 కోట్ల రూపాయలు ఒక్కసారిగా పెరిగినటువంటి భారాన్ని ఆర్థిక స్థితిగతులు అంతంత భద్రంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇవాళ పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి.